ఓట్లేస్ గెలిపి చేయండి ఫస్ట్, చేసిన తర్వాతకి మాట్లాడండి. అరిసె ఎక్కువ మొరగదు, మొరిసె ఎక్కువ అరవదు. ఆ అరిసినోడు ఎవడు ఓట్ అయ్యాడు? మీకు నిజంగా సీఎం ని వేయాలనిపిస్తే ఓటేసి గెలిపించండి. ఒక్కరి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే అర్హత ఎవ్వరికీ లేదు. అందరు చూడనీకే వచ్చలేదు అప్ప. ఒక్కడన్నా ఓటేస్తా అని చెప్పి సరే అని చెప్పిలా 5 అవర్స్ నుంచి బ్యానర్ పట్టుకొని నిలబడ్డా. ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఫర్ జనసేన. ఐ యామ్ ఫ్రమ్ తెలంగాణ. ప్లీజ్ ఓట్ ఫర్ జనసేన. 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 ఐ యామ్ ఫ్రమ్ తెలంగాణ. ప్లీజ్ ఓట్ ఫర్ జనసేన. ప్లీజ్ ఓట్ ఫర్ జనసేన. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? మాది వరంగల్, ధర్మపురం ఊరు, తెలంగాణ స్టేట్. డాటర్ ఆఫ్ ప్రభాకర్, నా పేరు స్నేహ. నేను జనసేన బ్యానర్ పట్టుకొని రావాల్సిన కారణం ఏంటిదని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఏమంటారు, అవగాహన లేదు. ఎవరు ఎవరు ఏం మాయమాటలు చెప్పినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, వేస్తారు. అందరు పిఎస్పీకే ఫ్యాన్ అని ఓర్రడం, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, అరటిపండు తొక్క బొక్క అని ఓడతారు తప్ప, ఓట్లేసే టైంకి మాత్రం ఒక్కడో ఓట్లేదు. మమ్మిడివరం చూసిన, అమలాపురం చూసిన కొన్ని కోట్ల మంది వచ్చింది. అంతమంది ఓటేస్తే ఇప్పటికైనా సీఎం అవ్వు, కాక సీఎం అయిపోయిన అసెంబ్లీకి అయినా. కానీ ఏది కాదు అంటే, మీరు అభిమానం కోసం వస్తారు. మీరు సినిమా అభిమానం అయితే సినిమా వరకే చూపెట్టండి, లేకపోతే ఏమంటారు రాజకీయ అభిమానం అయితే ఓట్లేసి గెలిపించండి. రెండు లేదంటే సైలెంట్గా ఉండండి. చూడనికి వచ్చినా చూడనికి రావాలా కానీ ఏమంటారు పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అరిసి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారికి హోప్స్ పెంచుతున్నారు. ఎందుకనంటే మిమ్మల్ని నమ్మే కదా తను ముందుకు వచ్చింది. మీ బతుకుల కోసమే కదా పోరాడేది, తన జీవితం కోసమే కాదు కదా. ఒక్కటి చెప్పండి, తన డబ్బు సొంత ఒక్క గెలవక ముందుకే ఏ రాజకీయ నాయకుడు అంటే డబ్బులు ఖర్చు పెట్టింది? ఒక్కరన్నా ఖర్చు పెట్టారా గెలవక ముందుకు? ఓట్లు అడగడానికి వస్తారు, ఓట్లేసేటప్పుడు డబ్బులు ఇస్తారు. అసలు తను గెలవకున్నా కూడా ఒక్కసారి నిలబడి ఓడిపోయినా కూడా ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించారా? ఎవరి కోసం పోరాడుతున్నారు ఏందని చెప్పి గొర్రెల కసాయని నమ్మినట్టు వీళ్ళంతా జగన్ నమ్మిళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటనంటే, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అంటే, సంస్కారం ఉన్నాడు కాబట్టే నీ పిల్లల్ని నీ పిల్లల్ని తిట్టలేదు. సంస్కారవంతుడు కాబట్టే ఎంతమందినైనా కూడా సైలెంట్గా ఉన్నాడు. మూడు పెళ్ళిళ్ళు నేను చెప్తున్నా ఒకటే, జగన్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అంటున్నారు జగన్కి సంబంధించిన వాళ్ళు రాజకీయ మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు. నేను తెలంగాణ అమ్మాయి చెప్తున్నా, మూడు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే 3 కోట్ల మంది రెడీగా ఉన్నారు పెళ్లి చేసుకొని. అర్థమవుతుందా? అది పవన్ కళ్యాణ్ సత్తా అంటే. జగన్ వచ్చి రోడ్డు మీద నిలబడం అని ఒక్కటి ముసలిది కూడా దే కదా అని. అదే పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడు, ఫోటో చూస్తేనే చచ్చిపోతారు. అసలు ప్రతి ఒక్క నా వాల్పేపర్ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్నే ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఇంతకుముందుకు రోజు ఒకటి అన్నది ఏమంటారు, ఇద్దరం పోయి నిల్చుందాం ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ వస్తాయి అంటే, కుక్క కాదు కదా, కుక్కకు బుక్కడ భువేశ్వరుడు కూడా ఎవరు దేకడు రోజు అని. అదే పవన్ కళ్యాణ్ కోసం ఇంతమంది వచ్చారు. రాజకీయం అనేది మొదలు పెడితే డబ్బులు ఇస్తేనే రాజకీయం చూడడానికి అందరు వస్తారు. కానీ వీళ్ళు ఎవరు డబ్బులు లేకుండా వచ్చిండ్రు, అభిమానంతోనే వచ్చిండ్రు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ప్లీజ్ మీరు సినిమా అభిమానం అయితే సినిమా వరకే చూపించండి, సినిమా రిలీజ్ అయినప్పుడే చూపించండి. కానీ మీరు రాజకీయం అభిమానం అయితే ఓట్లేసి గెలిపించండి. మా రిక్వెస్ట్ ఇదే, తెలంగాణ నుంచి రిక్వెస్ట్ ఇదే. ఈవెన్ తెలంగాణలో పార్టీ పుట్టిందే తెలంగాణలో, కానీ తెలంగాణ పోటీ చేస్తారు. ఒకవేళ తెలంగాణలో పోటీ చేస్తే మాత్రం 1 సెకండ్ సీఎం చేసే చేయగలుగుతాం మేము. ఆ సత్తా మీకుంటే మీరు చేయండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ బాయ్స్కి ఒకటే చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకోండి ఏమన్నా అనుకోండి, నిజంగా మీలో దమ్ము ఉంటే, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే అర్హత మీకుంటే ఓట్లేసి గెలిపించండి. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే అర్హత ఏ ఒక్క మొగాడికి లేదు. మీరు మొగాళ్ళు అయితే ఓట్లేసి గెలిపించండి రా భయ్. జై జనసేన, జై తెలంగాణ.